పృథ్వీ నామినేషన్ అవుతుంటే విష్ణుప్రియ చాలా బాధపడిపోతుంది అలాగే నాగార్జున గారు నామినేషన్ ఉన్న వాళ్ళే వీక్లీ వీక్లీ తను ఒకళ్ళొకళ్ళు రిలీజ్ చేస్తుంటే విష్ణు ఎన్నో దండాలు పెట్టేసుకుంటుంది ఏమండి వీడియో చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి అందరూ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు కామెంట్ చేయట్లేదు అలాగే ఈ లైక్ చేసి కామెంట్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు వీడియోలోకి వెళ్తాం హాయ్ అండి సుబ్బోజయ్ ఛానల్కి స్వాతం సుస్వాతం నిన్నైతే గంగవ్వ రాత్రి బిగ్ బాస్ హౌస్లో కొంతమందిని అయితే మటుకు హడలిచ్చిందని చెప్పాలి ఎందుకంటే బిగ్ బాస్లో గంగవ్వ ఏదో ఒక రకమైన దెయ్యం పెట్టినట్టు భూతం పెట్టినట్టు కొంచెం ఆ మ్యాజిక్ చేసింది దీనికి కారణం ఏంటంటే మన అవినాష్ను టేస్ట్ టేస్టీ తేజ వీళ్ళిద్దరు ఉన్నారే మామూలు వాళ్ళు కాదు వీళ్ళిద్దరు కలిపి ప్లాన్ వేసి బిగ్ బాస్కి చెప్పి వీళ్ళిద్దరు కలిపి గంగమ్మ గంగవ్వ కూడా చెప్పి ఏంటి ఈ ప్లాన్ వేసారనమాట కరెక్ట్గా అర్ధరాత్రి అందరూ పడుకున్న తర్వాత గంగవ్వ పెద్ద అడవాడి చేసిందనమాట అది నా తెలిసి వాళ్ళ ఎపిసోడ్లో రావచ్చు ఏదేమైనా సరే వీళ్ళు గంగవ నిజంగా అనకూడదు కానీ గంగవ గట్టిగానే ఇచ్చిందని చెప్పాలి ఎందుకంటే ఈ విషయంలో రోహిణి అయితే మామూలుగా వెళ్ళిపోలేదు ఎందుకంటే రోహిణియే కదా పక్కన పడుకునేది రోహిణి అయితే మటుకు మామూలుగా భయపడలేదు చూద్దాం ఈరోజు ఏం జరుగుద్దో ఇంకో విషయం ఏంటంటే అసలు విష్ణుప్రియకి పృథ్వీకి ఏం జరుగుతుంది బిగ్ బాస్లో ఇది ఒక టాపిక్ ఎందుకంటే వీళ్ళిద్దరి కెమిస్ట్రీని ఇష్టపడిన ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉన్నారు చాలామంది కూడా వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు ఇంకో విషయం ఏంటంటే నాగార్జున గారు కూడా బిగ్ బాస్కి వీక్లీ వచ్చినప్పుడు వీళ్ళిద్దరి కెమిస్ట్రీ గురించి మాట్లాడటం వీళ్ళిద్దరికి కలిపి ఏదైనా సాంగ్ పెట్టడం ఆ సాంగ్కి వాళ్ళు పర్ఫార్మింగ్ చేయడం ఎంత జరుగుతుంది కానీ నిన్న యష్మి ఏం చేసిందంటే ఒక క్లారిటీ ఇచ్చింది ఎందుకంటే అటు విష్ణుప్రియ నామినేషన్కి వెళ్ళినా ఇటు పృథ్వీ నామినేషన్కి వెళ్ళినా ఒకటే పాయింట్ నువ్వు ఆడింది ఏముంది నువ్వు ఆడింది ఏముంది చేసింది ఏముంది ఏదో ఒక కెమిస్ట్రీ వల్ల నువ్వు ఉంటున్నావు అన్నట్టే కొంతమంది మాట్లాడుతున్నారు దానికి యష్మి ఏం చేసిందంటే పృథ్వీని క్లారిటీగా అడగడం జరిగింది అసలు ఏం జరుగుతుంది మీ ఇద్దరికి నువ్వేమన్నా విష్ణుప్రియని ఇష్టపడుతున్నావా అసలు ఏం జరుగుతుంది అని యష్మి అడిగితే పృథ్వీ ఆవిడే చెప్పాడు అటువంటిది ఏమీ లేదు తనే కొంచెం నాకు క్లోజ్గా ఉంటుంది తప్ప నాకు అటువంటి ఫీలింగ్ ఏమి లేదని చెప్పేసి యష్మితో పృథ్వీ చెప్పడం జరిగింది నిజంగా సూపర్ అనమాట అదేదో నువ్వు తేల్చే విషయం ఏంటో అని చెప్పి యష్మి అంటే అప్పుడు పృథ్వీ విష్ణుప్రియ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది ఏంటి నువ్వేమన్నా నా మీద అట్రాక్ట్ అవుతున్నావా ఏంటి నాకైతే అటువంటి ఫీలింగ్ ఏమి లేదు అని అడగడం జరిగింది దానికి విష్ణుప్రియ లేదు లేదు అటువంటిది ఏం లేదు నాకు అంది ఎందుకో అలాగా అన్న ఉన్నా లేకపోయినా అటువంటిది ఏం లేదు అంది ఎందుకంటే పృథ్వీ నామినేషన్ అవుతుంటే విష్ణుప్రియ చాలా బాధపడిపోతుంది అలాగే నాగార్జున గారు నామినేషన్ ఉన్న వాళ్ళని వీక్లీ వీక్లీ తను ఒకళ్ళు రిలీజ్ చేస్తుంటే విష్ణు ఎన్నో దండాలు పెట్టేసుకుంటుంది అంటే దీన్ని బట్టి జనాలు ఏమని అర్థం చేసుకున్నారని క్లియర్ కనపడుతుంది కదా ఒకవేళ ఎవరన్నా నామినేషన్ చేస్తున్న ఒక రకమైన ఫీలింగ్స్ విష్ణుప్రియతో చూస్తున్నాం అక్కడ అక్కడ పృథ్వీ అగ్రెసివ్గా తను ఆటోమేటిక్గా తన సమాధానం చెప్తున్నా విష్ణు కూడా దానికి ఈక్వల్గా విష్ణుప్రియ కూడా దానికి ఈక్వల్గా ఫీల్ అవుతుంది అయితే ఇవన్నీ చూసి ఏం జరుగుతుందా అని చెప్పేసి నేను యష్మి అయితే ఎందుకంటే వీళ్ళ నామినేషన్ వీళ్ళు పడుతుందే ఈ ఒక్క కారణంగా వీళ్ళిద్దరి మధ్యన కెమిస్ట్రీ ఉందా కెమిస్ట్రీ ఎందుకంటే విష్ణుప్రియ సరైన టాస్క్ ఆడిందే లేదు మనకు తెలుసు కదా మన కూడా అన్నారు వీక్లీ ఎక్కువ వీ వీక్లో తక్కువ వీకెండ్ ఎక్కువ అని చెప్పేసి అనడం కూడా జరిగింది అంటే ఎన్ని కారణం ఏంటంటే అందరి దృష్టిలో డైరెక్ట్గా ఓపెన్ అప్ అవ్వకపోయినా అటు బిగ్ బాస్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి కానీ ఇటు బయట చూస్తున్న జనాలకు కానీ ఒక రకంగానే ఉందని చెప్పాలి దానికి పృథ్వీ అయితే క్లారిటీగా చెప్పేశాడు విష్ణుప్రియకి నాకైతే అటువంటి ఉద్దేశం లేదు ఉన్న కట్ చేసేయని చెప్పాడు తర్వాత విష్ణుప్రియ కూడా అటువంటిది ఏం లేదని చెప్పింది కానీ పడుకునేడానికి వెళ్ళినప్పుడు నబీలు ఎందుకు ఉన్నావు అని అడగడం జరిగింది నబీలు దేని గురించి పృథ్వీ గురించి అంటే ఊ అని అనడం జరిగింది తర్వాత కొంచెం ఎమోషనల్ అయ్యింది ఏదేమైనా సరే నిన్న ఎపిసోడ్లో రెండు అయితే మంచి అదొకటి అయితే జన క్లారిటీ వచ్చింది ఎందుకంటే పృథ్వీ తన క్యారెక్టర్ పరంగా స్ట్రాంగ్గానే ఉన్నాడు కానీ జనాలు ఎంతసేపు తనకు అట్రాక్టివ్గా ఉంటున్నాడేమో తను అలా ఉంటున్నాడేమో ఇలా ఉంటున్నాడని అని చెప్పి తన ఒక ఇది ఉంది కానీ నిన్నటితో అది క్లారిటీ అయింది ఎందుకంటే ఇలా మాట్లాడుకోవడం వాళ్ళు ఏంటంటే ఈ కాడి నుంచి వాళ్ళ గేమ్లో చాలా యాక్టివ్గా ఉంటారేమో అని నా ఒక ఉద్దేశం ఏదైనా మంచి క్లారిటీయే యష్మి ద్వారా వచ్చింది రష్మి థ్యాంక్ యూ ఇంకో విషయం ఏంటంటే వీక్లీ అంతా కూడా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అని చెప్పాలంటే అవినాష్ అంటే ఎందుకంటే అవినాష్ అయితే నిజంగా చెప్తున్నాను తను ఎలా బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ చేస్తానంటే అలా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాడు తనకి ఏ టాస్క్ ఇచ్చినా సరే టాస్క్ అంటే కాదు ఎంటర్టైన్మెంట్ చేయడం విషయంలో కానీ నెంబర్ వన్ తర్వాత నామినేషన్ వేసేటప్పుడు కూడా పాయింట్లు కూడా చాలా బాగా మాట్లాడాడు నేను పృథ్వీతో ఇంకా ఏదేమైనా సరే ఈరోజు కూడా మన అవినాష్ది వెయిట్ లిఫ్టర్ జిమ్ ట్రైనర్గా ఒక ఎపిసోడ్ జరిగింది అందులో కూడా అవినాష్ చాలా బాగా చేశాడు ఏదైనా నేను చెప్పిన విశ్లేషణ మీకు నచ్చినట్టయితే మా సుబ్బుజి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్